హలో, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. మనం ఇవాళ మామిడికాయలతోటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టెంపరీ పచ్చడి అండి. ఇది బాల మామిడికాయ అంటారు, అంటే చిన్నవి కాబట్టి మనకు కాయ ముదరదు ఇప్పుడు. అందుకని కొంచెం అల్లం పేస్ట్ అవి వేసుకొని పెట్టుకుంటే ఒక నెల రోజులు తినొచ్చు మనం కొత్త కొత్త పచ్చడి. దానికి ఏమేమి పడతాయి, ఎలా చేసుకోవాలి చూసుకున్నాను రండి. మరి ఇవి నాలుగు మామిడికాయ ముక్కలు. ఇది టెంపరీ పచ్చడి, టెంపరీ అంటే ఇప్పుడు తినడానికి. ఇవి నాలుగు మామిడికాయలు ముక్కలు, ఇట్లా పీల్ చేసి సన్న ముక్కలు కట్ చేసుకున్నాము మనం పచ్చడి కోసం. దీంట్లోకి ఏమేమి పడతాయో చూపిస్తాం. సాల్ట్, కారము, ఇది మెంతులు, జీలకర్ర వేయించి చేసిన పొడి, ఇది కొంచెం ఆవపిండి, ఇది కొంచెం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ దీంట్లోకి సరిపడ. ఇప్పుడు మనము పోపు చేసుకుందాం. ఆయిల్ దీనికి సరిపడినంత తీసుకుందాము. ఒక 150 ml తీసుకున్నాను, కొంచెం వేసుకుందాం. ఇది పల్లి నూనెనే. జీలకర్ర కొంచెం, ఆవాలు 2 tsp, 1 tsp, ఇది చిన్న స్పూన్, ఇంకా కొన్ని వేసుకుందాం. ఒక 2 కాయలు ఎండుమిర్చి, ఇప్పుడు ఈ నూనె వేడెక్కింది, నేను ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను. ఎందుకంటే ఈ వేడికే మనకి ఎక్కువ అయిపోతుంది, మనకి ఎక్కువ వేడి ఇంకా అవసరం లేదు. కొంచెం పసుపు, ఇప్పుడు మనం ఈ వెల్లుల్లి ఇందులో వేసేసుకుందాము. కారము, ఇది ఒక 100 grams తీసుకున్నాను నేను కారము. 100 grams కారము, సాల్ట్ దానికి సరిపడినంత. ఇది ఆవపిండి ఒక 2 tsp. ఈ స్పూన్ అంతా ఆవపిండి తీసుకున్నాను. ఇంత హాఫ్ స్పూను జీలకర్ర మెంతులు పొడి చేసింది, వేయించి పొడి చేసుకున్నది. ఇంకా ఇవన్నీ మనం ఇట్లా మిక్సీ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ తాలింపు పోపు చేసుకున్నాం కదా, ఇది ఇందులో పోసేసుకుందాం. నానే నువ్వు నాకు చెప్పావు కదా ఇది అసలు వేడిగా ఉండకూడదు. అవును, వేడిగా ఉన్నప్పుడు పోయొద్దు, కారం నల్లగైపోతుంది. ముక్కలు వేడిగా ఉన్నప్పుడు కలిపిన ముక్కలు మెత్తగైపోతాయి, మనకు ముక్కలు క్రిస్పీ ఉండవు. అందుకని చల్లగా కావాలి. మనం ఇట్లా ఆయిల్లో చేపెట్టిన మనకు కాలొద్దు. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాం. ఇట్లా తాలింపు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసి కలిపేసుకుందాం. ముక్కలు వేసేసాను కదా, కలిపేస్తాను.
ఇది అల్లం పేస్ట్. ఎన్ని ఎన్ని స్పూన్స్ అల్లం పేస్ట్? ఒకటి. ఓ, ఈ స్పూన్ ఒకటి అంటే ఒక కర్రీ స్పూన్. ఓకే, ఇది మంచిగా మిక్స్ చేసేసుకో. మన మామిడికాయ పచ్చడి ఇది రెడీ. ఇప్పుడు ఇది ఒక హాఫ్ డే తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంతో. ఇప్పుడైతే కొంచెం టేస్ట్ చూడడానికి చూడొచ్చు ఇంట్లో. ఇప్పుడు టేస్ట్ చూస్తారు. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారన్నమాట. చాలా బాగుందంట, చాలా బాగుంది. ఇంకా నూనె ఊరితే బాగుంటుంది. అది హాఫ్ డే అవుతే హాఫ్ డే అయితే ఇది చాలా మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాల మామిడికాయ అంటారు, ఎందుకంటే ఈ చిన్న మామిడికాయలతో పెట్టుకుంటాం కాబట్టి మనకు చాలా రోజులు నిల్వ ఉండదు. ఇది ఒక 1 మంత్ వరకు అయితే ఉంటుంది. ఇది నిమ్మకాయ మామిడికాయలు లేతగా ఉంటాయి కాబట్టి ఎక్కువ నిల్వ ఉండదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.